హలో, ఈరోజు మీ ముందుకు వచ్చేసా కుందేలు తెలివి అనే కథతో. ఒక అడవిలో పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సు ఒడ్డున ఉన్న పొదల్లో చాలా కుందేళ్లు నివసించేవి. సరస్సు చుట్టూ ఉన్న అడవి అంతా కలతిరిగేవి, దుంపలు కాయలు తినేవి, సరస్సులోని నీరు తాగేవి, ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేవి. వాటికి సుబుద్ధి అనే ముసలి కుందేలు నాయకత్వం వహించేది. కుందేళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఎదుర్కొని కాపాడేది. కాలమంతా ఒకే రీతిగా ఉండదుగా, మరి కష్టాలు సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఒకసారి కుందేళ్లకు ఓ కష్టం వచ్చింది. ఎక్కడి నుంచో అడవి నుండి ఒక ఏనుగుల గుంపు వచ్చింది. కుందేళ్లుండే పొదలను తొక్కుకుంటూ సరస్సు చేరింది. చాలా కుందేళ్లు వాటి కింద పడి నలిగిపోయాయి, గాయపడ్డాయి. సరస్సులోని ఏనుగులు ఎంతో కోలాహలం చేశాయి. నీటిని తొండంతో చిమ్ముకుంటూ ఆనందంగా ఒకదానిపై మరొకటి తోసుకుంటూ సరస్సు అంతా వృధమయం చేశాయి. మళ్ళీ పొదలను తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. కుందేళ్లన్నీ బెదిరిపోయాయి. ఆ రాత్రి వెన్నెల్లో కుందేళ్లన్నీ సమావేశమయ్యాయి. ఏనుగుల వల్ల వాటికి కలిగిన ఇబ్బందిని గురించి చర్చించాయి. వాటి బారి నుండి ఎలాగైనా తమని కాపాడాలని సుబుద్ధిని వేడుకున్నాయి. సుబుద్ధి కూడా తీవ్రమైన ఆలోచనలో పడింది. మిత్రులతో కలిసి మంత్రాంగం చేసింది. అటు ఇటూ తిరుగుతూ కాకతాళీయంగా ఆకాశం వైపు చూసింది. వెన్నెల వెదజల్లుతున్న చంద్రుడు కనిపించాడు. అప్పుడు దానికి తలుక్కుమని ఒక ఆలోచన తట్టింది. దానిని అమలు చేయాలనుకుంది. కుందేళ్లకు అభయం ఇచ్చి పంపేసింది. మరుసటి రోజు సుబుద్ధి ఏనుగులు వచ్చే మార్గంలో గుట్టపై ఉన్న రాయి మీద నిలబడింది. వారి రాక కోసం ఎదురుచూడసాగింది. ఇంతలో ఏనుగుల అలికిడి చెవినబడింది. ఏనుగుల రాజు చతుర్దంతి ముందురాగా ఏనుగులన్నీ వెనకన వస్తున్నాయి. గజరాజుతో సుబుద్ధి నమస్కారం అంది. మాట విన్న చతుర్దంతి చుట్టూరా కలియచూసింది. రాతి మీద ఉన్న కుందేలను గుర్తించి, ఎవరు నీవు అని కోపంగా గింకరించింది. సుబుద్ధి భయపడలేదు. శాంతమూర్తిగా ఉండే చంద్రునికి మీరు ఆగ్రహం కల్పించారు, సరస్సును అపవిత్రం చేశారు. మీరు తక్షణం ఈ అడవి విడిచి వెళ్ళాలి. లేదు అంటే చల్లని కిరణాలు కురిపించే చంద్రదేవుడు అగ్నికిరణాలను ప్రసరించి మిమ్మల్ని దహిస్తాడు అని చెప్పింది. తణుకు వెనుకు లేకుండా పలికిన పలుకులకు చతుర్దంతి ఆలోచించింది. ఓ కుందేలా, నీ మాటలను నమ్మలేకుండా ఉన్నాను అంది. అందుకు సుబుద్ధి, గజరాజా, రాత్రికి వెన్నెలలో రండి, చంద్రుని ఉగ్రరూపాన్ని చూద్దురుగాని అంది. ఆ రోజు పున్నమి రాత్రి ఆకాశంలో చంద్రుడు బంగారు పల్లెంలా వెలుగుతూ వచ్చాడు. అప్పుడు సుబుద్ధి చతుర్దంతిని సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళింది. నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని చూపించింది. నీటి అలల్లో చంద్రుని బింబం ఎర్రగా కదులుతూ కనిపించింది. చూసావా గజరాజా, చంద్రుడు ఉగ్రరూపంతో ఎలా వణికిపోతున్నాడో అని చెప్పింది. అది చూశాక చతుర్దంతి నిజంగానే హడలిపోయింది. తన అనుచరులను వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. మరలా సరస్సు వైపు తిరిగి రాలేదు. ఆనందంతో కుందేళ్లన్నీ గంతేశాయి, సుబుద్ధిని కీర్తించాయి, ఆపై ఎంతో సుఖంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, బలహీనుడైన బుద్ధిబలంతో బలమైన శత్రువు నుండి తమని తాము రక్షించుకోవచ్చు.